Hi friends, once again welcome back to my channel. Friends, ee video lo manam PayPal account ee vidhanga create cheyalo telusukundam. So ikkada chustunnaru kada, Google Chrome open chesanu PC lo paypal.com ani search cheyandi. Oka vela meeru mobile lo PayPal account open cheyalanukunte mee mobile lo Google Chrome open cheyandi browser. Open chesin tarvata paina right side lo three dots kanipistayi ga, dani meeda okka sari nokkandi. Nokkin tarvata meeku chaala options vastayi. Andulo request desktop ane option ni tick cheyandi. ఆ తర్వాత మీకు కంప్యూటర్లో ఈ వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో అదేవిధంగా మీ మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. సో సర్చ్ బార్లో paypal.com అని సర్చ్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉందా, సో దీని మీద నొక్కండి. నొక్కిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఫర్ షాపర్స్ అని ఉందా, సో ఇది ఇలాగే ఉంచేయండి. ఉంచేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉందా, సో దీని మీద నొక్కండి. సో నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, అదేవిధంగా రీపాస్వర్డ్ పెట్టుకోండి. సో పాస్వర్డ్ అనేది పెట్టుకున్న తర్వాత కంటిన్యూ మీద నొక్కండి. మళ్ళీ మీకు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ అడ్రస్, టౌన్, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసేయండి. ఇవన్నీ చాలా సింపుల్. సో ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేస్తాను. సో నేను నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను, మీరు కూడా మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అని ఉందిగా, సో దీని మీద టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అండ్ క్రియేట్ అకౌంట్ అని ఉందిగా, సో దీని మీద నొక్కండి. సో నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. ఒకవేళ మీరు తర్వాత ఎంటర్ చేస్తామనుకుంటే దీని మీద నొక్కండి. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే లింక్ చేస్తాను నా కార్డ్ని. సో నా కార్డు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేస్తాను. సో నేను నా యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసాను. ఒకవేళ మీ దగ్గర ఏటీఎం కార్డు లేకపోయినట్లయితే ఇంట్లో కూర్చొని బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింకు పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోను వదిలేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియోని చూడండి. సో మీ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అని ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత లింకు కార్డ్ అని ఉందా, దీని మీద నొక్కండి. సో ఇక్కడ చూడొచ్చు నా యాక్సిస్ బ్యాంకు డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది, కార్డ్ నెంబర్ ఇదంతా. సో ఇప్పుడు మీ బ్యాంకులో రిజిస్టర్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద నొక్కాలి. సో నా నెంబర్కి ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ అనేది ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఓటీపీ ఇచ్చేసాను, ఇక్కడ సబ్మిట్ మీద నొక్కండి. నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మై పేపాల్ అని ఉందిగా, సో దీని మీద నొక్కండి. సో ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉందిగా, సో దీని మీద నొక్కండి. నొక్కిన తర్వాత సెండ్ ఈమెయిల్ అని వస్తుంది, సో దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్కి వీళ్ళు వెరిఫికేషన్ మెయిల్ పంపిస్తారు, సో దాని మీద క్లిక్ చేసి వెరిఫై చేయండి. సో నాకు మెయిల్ వచ్చేసింది, క్లిక్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని ఉందిగా, సో దీని మీద నొక్కండి. తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు ఇందాక క్రియేట్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ పెట్టుకున్నారుగా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ మీద నొక్కండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, నెక్స్ట్ మీద నొక్కండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసి కంటిన్యూ మీద నొక్కండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం అకౌంట్ క్రియేట్ చేసాం, అదేవిధంగా డెబిట్ కార్డ్ని లింక్ చేసాం, మొబైల్ నెంబర్ని వెరిఫై చేసాం, ఈమెయిల్ని కూడా కన్ఫర్మ్ చేసాం. ఇక చివరిగా చేయాల్సింది ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి, ఎందుకంటే మనకు పేపాల్లో వచ్చిన మనీ అనేది ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ లింక్ ఏ బ్యాంక్ అకౌంట్ అనేదిగా, సో దీని మీద నొక్కి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇచ్చేయండి. సో ఇక్కడ మీరు మీ అకౌంట్ నెంబర్, ఇంకా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి కంటిన్యూ మీద నొక్కండి. సో ఇప్పుడు నేను నా అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తాను. సో నేను నా అకౌంట్ నెంబరు ఇంకా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసాను, కంటిన్యూ మీద నొక్కండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో విత్డ్రా అని ఉంది. సో మన పేపాల్ అకౌంట్లో ఏదైనా మనీ క్రెడిట్ అయితే ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ నాకు ఒక మెయిల్ వచ్చింది, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ అన్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ టు యువర్ పేపాల్ అకౌంట్ అని వచ్చింది. సో నా అకౌంట్కి నా బ్యాంక్ అకౌంట్ని నేను లింక్ చేశాను. సో ఇంతటితో మీ పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం పూర్తయినట్టే.
సో ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోయినట్లయితే, చెప్పాను కదా ఇంతకుముందే ఇంట్లో కూర్చొని మొబైల్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చని, సో ఆ వీడియో చూసి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. నేను అలా క్రియేట్ చేసిన అకౌంట్నే ఇక్కడ పేపాల్కి యూజ్ చేశాను. సో ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు పొందడానికి తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.